తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం చిగురుపాడు గ్రామంలో 10 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన సిమెంట్ రోడ్డును సూలూరుపేట ఎమ్మెల్యే కిలివేడి సంజీవయ్య ప్రారంభించారు. గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న అంగన్వాడీ భవనాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. ప్రతిపక్షాలు అభివృద్ధి జరగడం లేదని, విమర్శలు చేయడం సిగ్గుచేటని ఎమ్మెల్యే విమర్శించారు. ప్రతి గ్రామంలో మౌలిక వసతులకు సీఎం జగన్ ప్రతి సచివాలయానికి 20 లక్షల రూపాయలు అందించడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఎంపీపీ మమత, రవి, కట్ట వెంకటరమణారెడ్డి, ఒట్టూరు కిషోర్ యాదవ్ పలువురు అధికారులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం జరుగుతూ ఉంది. రాష్ట్రం మొత్తం మీద జరుగుతూ ఉంది. మరి గడప గడపకి పోయినప్పుడు ఏదైతే గ్రామంలో సమస్యలు ఉంటాయో వాటి గురించి ప్రతి సచివాలయానికి 20 లక్షలు ఇవ్వడం, ఆ 20 లక్షల రూపాయలని ఎక్కడైతే అధ్వానమైన పరిస్థితులు ఉన్నాయో, ఎక్కడైతే టాప్ ప్రయారిటీ వర్క్స్ ఉన్నాయో వాటికి ఇచ్చి చేయించుకునే క్రమం. దీంట్లో భాగంగా భీమవరం సచివాలయానికి సంబంధించి చిగురుపాటి గ్రామంలో ఈరోజు జీజీఎంపీ నిధుల ద్వారా సీసీ రోడ్లు వేసుకోవడం, ఆ సీసీ రోడ్లని ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. దాంతోపాటు వాటర్ ట్యాంక్ కూడా నిర్మాణం అవుతూ ఉంది. అది కూడా తొందరలోనే మేబీ ఒక 10-15 రోజుల్లోనే అయిపోతున్నది. ఈ నెలాఖరు లోపల దాన్ని కూడా ఓపెన్ చేసుకుని వీళ్ళకందరికీ డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి